హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మీ అందరికీ కూడా శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ మా ఉగాది అయితే ఇంట్లో చాలా సింపుల్గా చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మొన్నే కరెక్ట్గా నిన్న కాక మొన్నే నా శ్రీమంతం జరిగింది. అండ్ యు నో లుక్ ఎట్ మై మెహందీ, ఇంకా అలాగే ఉంది. సో చాలా టైర్డ్ అయిపోయాము. సో అందుకే ఈసారి గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏం లేదు. అండ్ ఉగాది అంటే మనము సింపుల్గానే చేసుకుంటాం ఇంట్లో, తెలుగింటి పండుగ, మన కొత్త సంవత్సరం, మన న్యూ ఇయర్ కాబట్టి. సో మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయింది మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్. సో పొద్దునే ఇవాళ హాలిడే, అండ్ నిన్న మొన్న కొంచెం టైర్డ్ ఉన్నారని హరిణి అండ్ శివ మార్నింగ్ స్విమ్మింగ్కి వెళ్ళిపోయారనమాట. సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్తున్నాను. ఈలోపు అత్తయ్య పూజ చేసేసారనుకుంటున్నాను. సో పూజ అయిపోతే ఇంకా ఉగాది పచ్చడి, దాని ఇవాళ వంటలు కూడా ఎక్కువ ఏమొద్దని చెప్పాను. సింపుల్గా లైక్ పులిహోర, ఒక పాయసం, సో ఇలా అనుకుంటున్నాము. సో చూడాలి ఇవాళ మా ఉగాది ఎలా జరుగుతుంది, మేము చేసుకునే సెలబ్రేషన్స్ ఏంటి, మా ఇంట్లో ఉగాది ఏంటి అన్నది ఇవాళ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ నాకైతే ఈ ఉగాది కొంచెం ఎక్కువ స్పెషల్, ఎందుకంటే నేను ఇంకా నా బేబీ టుగెదర్ ఈ ఉగాది పచ్చడి టేస్ట్ చేయబోతున్నాం కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్. అండ్ కొన్ని రోజుల్లోనే నాకు డ్యూ డేట్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో అంతా ఇట్లా హడావిడి హడావిడిగా జరుగుతుంది. ఐ గెస్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి 9th month రాగానే ఇట్లా తెలియకుండా ఇట్లా ఫాస్ట్గా పాస్ అయిపోతుందేమో కదా, లైక్ శ్రీమంతం అని, హాస్పిటల్ అపాయింట్మెంట్స్ రెగ్యులర్గా వెళ్ళడం అని, అండ్ యునో హాస్పిటల్ బ్యాగ్స్ అద్దడం అని, ఇలా చాలా ఉంది. అండ్ నేను కూడా హాస్పిటల్ బ్యాగ్స్ అద్దాలి. సో ఇలా చాలా పనులు ఉన్నాయి. సో అవన్నీ కూడా అప్కమింగ్ బ్లాగ్స్లో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నేను కిందికి వెళ్తున్నాను. ఈలోపు హరిణి శివ వస్తే వాళ్ళు కూడా ఫ్రెషప్ అయిపోతే. అండ్ ఇవాళ మా హరిణి ఎలా రెడీ అవుతుందో నాకే తెలీదు. సింపుల్ డ్రెస్ తీసి పెట్టాను, లంగా జాకెట్ తీసి పెట్టాను. ఆ లాస్ట్ హర్ దాని ఇష్టం, ఎందుకంటే నాకు ఎక్కువ ఫోర్స్ చేయడం ఇష్టం ఉండదు పిల్లలు పెద్ద అయిపోద్ది. సో దానికి 2 డ్రెస్సెస్ తీసి పెట్టాను కాబట్టి వచ్చాక అడుగుతాను ఎలా రెడీ అవుతుందో ఏంటో. స్టే ట్యూన్ ఫర్ ద లుక్స్. మా డైనింగ్ టేబుల్ చూడండి ఒకసారి నిండుగా. మన డైనింగ్ టేబుల్ చూపిస్తున్నా, స్వీట్స్, ఫ్రూట్స్, పువ్వులు. ఇప్పుడు పువ్వులు గుమ్మాలకి వేసి ఇవన్నీ ఉంది. అండ్ అత్తయ్య ప్రిపేర్ చేస్తున్నారు వేపాకు, అండ్ వేప పువ్వు కొంత వదిలేశారు అత్తయ్య, సర్ది రెడీ చేస్తున్నారు. సో ఇవాళ ఉగాది పచ్చడి ఎవరు చేస్తారన్నది మీకు సర్ప్రైజ్. సో మిగతా వంటలు రెడీ అవుతున్నాయి. ఇది బెల్లం పాకం, బెల్లం బెల్లం తురిమి పెట్టేశారు, చింతపండు, వేప పువ్వు, పచ్చిమామిడికాయ ఇంకా. సో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈలోపు కాఫీ కూడా రెడీ అయింది. ఎవరు చేస్తారు అన్నది మీకు సర్ప్రైజ్. పండుగ పుట్టిన రోజు పొద్దున్నే ఎవరైనా ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడు నన్ను వెళ్ళి చేయమన్నాడని చెప్పి. ఏంటి కొత్త సంవత్సరం స్విమ్మింగ్ తమాలో పెట్టింది. అవును, ఎందుకు ఇలా ఇలా కాదు ఇలా. ఎంత నీకు హాలిడే ఉంటే మాత్రం పిల్ల అడిగిందని పొద్దున్నే ఉగాది పండుగ రోజు తీసుకెళ్తావా? దిగొచ్చు. నేనెందుకు దిగుతా, ఇట్స్ మై 9th month డ్యూ డేట్ దగ్గరలో ఉంది. వాటర్లో అలా ఉంటే బేబీ కూడా బాగుంటుంది. నువ్వు దిగావా? ఎస్. స్నానం చేయవా? డ్రెస్ ఉల్టా కూడా వేసుకుంటారా హరిణి? ఇట్లా ఉల్టా డ్రెస్సెస్ మా ఓన్లీ. ఇలా ఎవరు చెప్పారు నీకు? నేను చేస్తే చూసి ఏదో ట్రై చేస్తుంది. ఇచ్చే ఇచ్చే వామ్మో, ఉన్న ఇంత జుట్టుకి మా పాప చూడండి. సో ఉగాది సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ పచ్చడి చేసే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ సర్ప్రైజ్గా వీళ్ళిద్దరు పచ్చడి కలుపుతున్నారంట. చూడాలి ఏంటి. అందరికి రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మా హరిణి ట్రెడిషనల్గా ఎంత బాగా రెడీ అయింది చూడండి. కొత్త దిద్దులు పెట్టుకుంది. ఎవరు కొనిచ్చారు కొత్త దిద్దులు? సో ఇవాళ పండుగ స్పెషల్ పెట్టుకున్నారు.
ఉగాది పచ్చడిలో చెప్పు హరిని, ఎన్ని రుచులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి చెప్పు. తీపి, పులుపు. ఇది పులుపు. పులుపు కూడా ఇది పులుపు. వగరు వగరు. కారం కారం. ఉప్పేది మన ఇష్టం. అది ఏదైనా షడ్ రుచులు అంటే ఫైవ్ టైప్స్ షడ్ రుచులు. సో ఫస్ట్ ఏం వేసినావు? నువ్వు పరవన్నం తీసుకో, పులిహోర పరవన్నం తీసుకో. చాలో ఉయ్యాలే వచ్చింది మా ఉయ్యాలే వచ్చిందండి. వచ్చే వాళ్ళ కోసం అట్లా ఉయ్యాలాగా వచ్చింది. అంతే కదా హరిని, హరిని ఫుడ్ తీసుకొచ్చింది. పెట్ ఫ్రూట్ పెట్టు, తర్వాత ప్రసాదం తీసుకొద్దాం. నెక్స్ట్ ప్రసాదం తీసుకురాదా. ఇంకా పులిహార, మామిడికాయ పులిహార కదా కదా, గట్టి కదండి పెట్టుకోండి. ఐదు రకాల ప్రసాదం. హన్ను ఏం దండం పెట్టుకుంటున్నావు దేవుడికి చెప్పు. సీక్రెటా? ఓకే శివ, గట్టి దండం పెట్టుకున్నావా? అది శంఖ ముత్తుందా? చిన్నది ఉంది కదా అది. అంటే ఇప్పుడు దేవుడిని లేపుతున్నారా మీరు? ప్రసాదం పెట్టి డోర్ వేస్తే చేసింది. అట్లీస్ట్ నాకు అది కూడా రాదు. నౌ అర్ని, అర్ని స్టిల్ ప్రాక్టీసింగ్, ఇంకా రాదు అర్నికి, బట్ ప్రాక్టీస్ చేసాం. నాన్న ఇంకా ప్రాక్టీస్ చేయాలి. నానమ్మ చెప్తున్నారు శ్రీశైలం నుంచి శివుడు వచ్చేస్తారంట ఇంటికి. నాకేం తెలుసు, మీరు హలో పెళ్లికి ముందు నుంచి ఉంది ఇంట్లో. ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 18. ఎక్కడికున్నారు? నైస్. అంటే దేవుడు తింటారు. మీరు బయటకు వచ్చి డోర్ వేసేయండి. చీర కట్టుకోలేదు పండక్కి. చీర శివ దగ్గరలో ఉంది మన డ్యూ డేట్ తెలుసా? అందుకని అడిగా. ఆల్రెడీ నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పా, కరెక్ట్ గా మొన్నే నా స్టీవెన్తో పోయింది. నిన్న కొంచెం వేస్తే మళ్ళీ దాంట్లో అన్బాక్సింగ్ చేసేసాం, గిఫ్ట్ అన్బాక్సింగ్. సో అవి మీరు అప్కమింగ్ చూడొచ్చు. అండ్ ఇవాళ మనకి ఉగాది పండగ కాబట్టి నేను వీళ్ళని రెడీ చేసి జస్ట్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చాను. బికాస్ ఎలాగో నాకు జస్ట్ తింటానికి వీళ్ళు ఆప్షన్ ఇస్తారు, మిగతా అన్ని వీళ్ళని చెప్పేస్తున్నారు కాబట్టి. టేస్ట్ చేస్తావా? మీ కూతురు గ్లాస్ తీసుకొచ్చుకుంటే తెస్తే ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చెప్తా.
కడుపు పూజ. సో ఫస్ట్ హరిని అడుగుతుంది. అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఆగు, నా తినేసి అబేబీ తినొక. నా చేత వేస్తే అట్లా ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంది అత్తయ్యా. మీ తయ్య కూడా టేస్ట్ చేసి చెప్పి ఎట్లానే. చాలా బాగుంది అత్తయ్యా. ఇప్పుడు హరినికి ప్రసాదం. ఆ నేను పెడతా. నాకు ఉగాది పచ్చడి టేస్ట్ చెప్తా. మీది నేను పెద్ద గ్లాస్లో పోసుకుంటాను. హలో, ఫస్ట్ టేస్ట్ చేయండి. ఎలా ఉంది? పర్ఫెక్ట్ సరిపోయాయి కదా నాన్ని. ఉగాది హడావిడ అంటే నీ డ్రెస్లో తెలుస్తుంది. గ్రీన్ గ్రీన్ మ్యాంగోస్ ఏం నాన్న, నువ్వు తినేస్తున్నావా? ఎలా ఉంది? పరమాన్నం ఎలా ఉందా? ఫస్ట్ ఈవిడే రివ్యూ. చక్కెర పొంగల్ అంట. ఎంత బాగా చేతితో తింటుందిరా, నేను స్పూన్ పెట్టినా కూడా. రండి మీరు కూడా వడ్డించుకోండి. ఇందులో చాలా క్యూట్ ఉంది. సో చాలా మంది మొన్న కొన్నప్పుడు దీని ప్రైస్ అడిగారు. 1,03,000 1,06,000 అయింది. బికాజ్ ఇది డైమండ్స్ కాబట్టి మేము బ్లూ స్టోన్ దాంట్లో కొన్నాం. నైస్, డాడ్ అండ్ డాటర్ ట్విన్నింగ్ చేస్తున్నారు ఇవాళ ఉగాది స్పెషల్. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? అప్పుడు వాళ్ళకి మ్యాచింగ్. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర రెగ్యులర్గా ఉంటుంది. ఇది మామిడికాయ పులిహోర చాలామంది ఉగాది స్పెషల్గా చేస్తుంటారు. అండ్ అత్తయ్య బాంబినో పులిహోర కూడా చేస్తారనమాట. అదే కదా సేమియా పులిహోర. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ హరిని, ఏంటి డ్రెస్ మార్చేసావు? ఒక్క నిమిషంలో గెటప్ మార్చేసింది. అంటే లంచ్ చేయడానికి అన్నికి ఫ్రీగా లేదనేసి డ్రెస్ మార్చేసుకుంది. మెళ్ళోవి చేతిలో అలాగే ఉంచుకుంది. సరే, ఏమేమి పెట్టుకున్నావు? ముద్దపప్పు, ముద్దపప్పు, పులిహోర, చక్కెర పొంగలి. ఏయ్, ఉగాది పచ్చడి. టమాటా పచ్చడి నానమ్మ చేశారు కదా. ఏందండి టమాటా పచ్చడి కూడా? నిన్న టమాటా పచ్చడి పెరగడానికి కావాలి అన్ని అమ్మి అమ్మ. ఏయ్, టమాటా పచ్చడి ఆమ్లెట్ తిని చాలా బాగుంటుంది. అని ఎవరు? అరే టమాటా పచ్చడి చూస్తావు. ఎవరు జ్యూస్ తాగమన్నారు నిన్ను? నానా శివ నన్ను ఎన్నెన్నో అంటున్నారు. వీళ్ళు టమాటా పచ్చడి చేసిన దగ్గర నుంచి అంటున్నారు. నువ్వేంటి కొత్త పెళ్లి కొడుకు లాగా చూడమని చెప్తా. ఏ, యువర్ ప్లేట్స్ లుక్ సో ఇంట్రెస్టింగ్ క్యూట్. ఏమేమి ఉన్నాయి? పులిహోర, చక్కెర పొంగలి, ఇది నువ్వు అదే ముద్దపప్పు, ఇది వంకాయ పచ్చికారంలో మమ్మీ ఇంకొంచెం కొబ్బరి కాదు అదే పుచ్చ గింజలు ఇవి హెల్తీ వైట్ రైస్ లో ఘీ వేసుకున్నాను. వెరీ నైస్. పండగ స్పెషల్ లంచా? చిల్లీ తినేసావు ఫస్ట్? శివ, చాలా మంది నీ హెయిర్ స్టైల్ సిద్ధు లాగా ఉంది డీజే టిల్లులో అనేసి అని అంటూ ఉన్నారు. నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే దగ్గర దగ్గర 13-14 ఏళ్ళ నుంచి నా హెయిర్ స్టైల్ ఇదే. హా, ఆయనను చూసి మా ఆయన ఏమి హెయిర్ స్టైల్ చేసుకోలేదండి. ఒక 13 ఇయర్స్ బ్యాక్, లైక్ మా పెళ్ళికి ముందు నుంచి మా వారిది ఇదే హెయిర్ స్టైల్.
డీజేటీలు అని ఇప్పుడు వచ్చింది మూవీ, వాళ్ళు ఇప్పుడు చేశారేమో హెయిర్ స్టైల్. అదే సిద్ధు నేను కలిసి ఐస్ క్రీమ్ టూ వర్క్ చేశాను కదా, వర్కింగ్ స్టిల్స్ కూడా ఉన్నాయి కావాలంటే తర్వాత ఎప్పుడైనా. బట్ బాగుంది కదా సిద్ధుకి ఈ డీజేటీలు లుక్ అండ్ మూవీ కూడా ఎట్లా మెయింటైన్ చేస్తావు బాబో అని హెయిర్ స్టైల్ కదా. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేనైతే కటింగ్ చేయించుకోమంటున్నాను అండ్ బేబీ కూడా వస్తుంది కాబట్టి ఈ ఈ జుట్టు పిల్లలకి తగిలితే ఎట్లా చికాక్గా ఉంటుంది. కటింగ్ చేయించుకుంటా. వి గాన మిస్ దిస్ రింగిల్ జుట్టు. మీతో చెప్పి కామెంట్ లో పెట్టిస్తున్నావు. కట్ చేసుకోండి, కట్ చేసుకోండి అని. నేనెందుకు కామెంట్ లో పెట్టిస్తా కన్నా, సిద్ధుకి బాగుంది కదా కన్నా ఆ హెయిర్ స్టైల్. అట్లా ఉంటారు మనతో అన్నాడు. సినిమా కూడా చాలా బాగుంది. డీజే టిల్లు, డీజే టిల్లు స్క్వేర్ చూసారా అందరు? సో ఈ జుట్టు గురించి క్లారిటీ ఇచ్చేసాను. త్వరలో ఒక వెరీ సూన్ మా ఆయన హెయిర్ కట్ చేసుకుంటా అన్నారు బేబీ కోసం. ఏయ్, వచ్చే బేబీ కోసం చేసుకుంటా అన్నావు కదా, కొంచెం చిక్కాగా లేకుండా. బ్లాక్ చేస్తా నేను. శివ, జుట్టు ఇంత పెంచావు కదా కన్నా, పర్లేదా? పాత వీడియో అది ఆల్రెడీ ఎండింగ్ చెప్పింది. ఫుల్ బొద్ది అది వద్దు, నేను చెప్తా అని చెప్పి చెప్తుంది. నేను ఇప్పుడే మంచిగా నాకు పెట్టించిన ప్రసాదాన్ని ఫినిష్ చేశాను. తర్వాత మేము కోర్స్ ఎప్పుడు తర్వాత ప్రసాదం మళ్ళీ కొంచెం కొంచెమే తిన్నాను. ప్రసాదం ప్రసాదం అండ్ పచ్చడి నచ్చి మళ్ళీ ఇంకొక కింద తీసుకుంటాను అనమాట. ఇది బేబీ, ఇంకొకటి నాది. నా వాట కూడా ఉంటాయి. అలా కాదు, అలా కుదరదు. అలా ఇబ్బంది పెట్టకూడదు, ఎంత కావాలో అంతే తింటాం. సో ఉగాది పచ్చడి కూడా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేసుకుంటారు. సో మేమైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఆ 5 ఆ షడ్రుచులు, తీపి, కారం, పులుపు, వగరు, చేదు. సో ఈ 5 వచ్చేలాగా మనం ఉగాది పచ్చడి అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. ఇంతే సింపుల్ గా చేసుకుంటాము. బట్ ఈ టేస్ట్ మళ్ళీ ఇంట్లో ఎప్పుడైనా విడిగా చేసుకున్నప్పుడు అస్సలు రాదు కదా కన్నా, బికాస్ ఉగాది అంటేనే ఆ స్పెషల్ అండ్ ఒక అడిక్షన్ లాగా ఉంది. ఇప్పుడే ఫినిష్ చేసారా అన్నట్టుంది. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ ఈ ఇయర్ ఉగాది సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఇలా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్లీ స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే చెప్పాను కదా దగ్గరలోనే డ్యూ డేట్ ఉంది కాబట్టి, ఎవరో ఒక చిన్న బేబీ రాబోతున్నారు కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్ టు వెల్కమ్ దెమ్. ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికి అర్థం అయిపోయింది కదా. సో శ్రీమంతం ప్రిపరేషన్స్ అయితే చాలా బాగా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ ప్రిపరేషన్స్ అన్నది మేము 3-4 మంత్స్ నుంచే, లైక్ నేను యాక్చువల్లీ 5th మంత్లో శ్రీమంతం చేసుకుందాం అనుకున్నాను. సో ఆ టైంలో నేను ప్రాజెక్ట్ చేస్తాను.